హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మాకు ఏం మాట నేర్పిస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో. ఓకే. మష్రూమ్ మక్నీ ఫ్రైడ్ రైస్. మష్రూమ్ మక్నీ ఫ్రైడ్ రైస్. పూల్ మక్నీ. పూల్ మక్నీ తోనా? yes. ఓ నైస్. ఓకే, మష్రూమ్ మక్నీ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఒక కప్పు, పూల్ మక్నీ ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ పావు కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ పూల్ మక్నీ తీసుకుంటున్నాం కాబట్టి మామూలుగా మనం కర్రీస్ చేసుకున్నా పొలాల్లో తీసుకున్నా కంపల్సరీ ముందుగా వేయించేసుకోవాలి. సో అప్పుడే వాటి తాలూకు ఆ టేస్ట్ అనేది కొంచెం మనకు బాగా తెలుస్తుంది. కొంచెం వేయించుకోవడం వల్ల అది కాస్త క్రంచీగా కూడా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మనకి మష్రూమ్ సాఫ్ట్ గా, పూల్ మక్నీ క్రంచీగా. yes. నైస్. సో ఫస్ట్ పూల్ మక్నీ అండి. సో ఇక్కడ ఈ రెండింటితోనే కాక కొంచెం వీటితో పాటుగా వెజిటేబుల్స్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సో మధ్య మధ్యలో అవి కూడా తగ్గుతూ టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుందండి. ఓకే. సో యూజువల్ గా పలావ్ లో గానీ బిర్యానీలో వేసినప్పుడు ఎసర్లో వేసేస్తారు కాబట్టి ఇవి సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి. yes. సో ఇక్కడేమో మనకి కొద్దిగా క్రంచీనెస్ తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. ఓకే. కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి. సో ఇవి లేకుండా ప్లెయిన్ గా కూడా చేసుకుంటారండి. సో చాయిస్ అది, అల్లం వెల్లుల్లి లేకుండా కూడా. అలాగే క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మష్రూమ్ ముక్కలు కూడా వీటితో పాటు కొంచెం వేయించేసుకున్నాం. ఓకే. సో కొంచెం కరకరలాడుతూ అంటే ఇలాంటివి ఏమైనా పప్పులు కానీ ఇలాంటివి ఏమైనా మధ్యలో తగిలితో ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్స్ నచ్చుతాయి. yes. సో మష్రూమ్ తో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇవి కొంచెం మనకు వేగాలి. ఓకే. సో మరి ఇక్కడ ఇవన్నీ వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కో సీజన్ లో చర్మానికి ఒక్కో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో చర్మం బాగా పొడిబారిపోతూ ఉంటుంది, చర్మానికి పగుళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఎంతగా మాయిశ్చరైజర్స్ రాసినా కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. బాగా పండిన అరటిపండు, బొప్పాయి, రెండు మూడు స్పూన్ల తేనె, ఇవి మూడు బాగా కలుపుకుని మిక్సీకి వేసేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకి, చేతులకి అంతా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తున్నట్లయితే ఈ చర్మానికి ఉన్నటువంటి డ్రైనెస్ అంతా కూడా బాగా తగ్గిపోతుంది, చర్మానికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. ఎందుకంటే ఆల్రెడీ అరటిపండులో కావాల్సిన పోషకాలు ఉన్నాయి, ఇంకా బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, తేనెలో చర్మానికి మాయిశ్చరైజర్ అందించే గుణం ఉంది, మాయిశ్చర్ అంటే తేమను అందించే గుణం ఉంది. ఇలా అన్ని రకాల పోషకాలు చర్మానికి అందుతాయి కాబట్టి చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో కొద్దిగా సోయా సాస్, ఓకే, ఎంటీఆర్ మసాలా వారి మిరియాల పొడి అండి, సరిపడా ఉప్పు, ఓకే, ఈ సాస్ తో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం పూల్ మక్నీ. సో కొంచెం ఆ సోయా సాస్ కాంబినేషన్ దీనికి కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుందేమో కదా. yes. ఉడికించుకున్న రైస్ అండి. ఓకే.
సో ఈ రైస్ వీటిల్తో ఎలాగో కొంచెం పూల్ మక్కని మనకి సాఫ్ట్ అవుతుంది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది బట్ అంటే పై లేయర్ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది లోపల కొంచెం క్రంచీ గానే ఉంటుంది యా సో గ్రేవీ లాంటి వాటిలో వేస్తే మొత్తం ఆ గ్రేవీని కొంచెం ఫీల్ చేసుకొని టోటల్ గా సాఫ్ట్ అయిపోతుంది సో ఇక్కడ అలా లేదు కొంచెం అంటే రైస్ లో ఉండే కొంచెం ఆ మాయిశ్చర్ అనేది కొంచెం పై లేయర్ ని సాఫ్ట్ గా చేస్తుంది ఓకే రెడీ అండి स्प्रिंग ऑनियन मश्रूम मक्नी फ्राइड राइस रेडी ओके मरी मश्रूम मक्नी फ्राइड राइस रेडी अंडी टेस्ट चूसे मुंदु तयारी विधानम मीकु सर चूद्दाम मश्रूम मक्नी फ्राइड राइस तयारु चेसे विधानम मुंदुगा बियम उडिकिंची अन्नम सिद्धं चेसुकोवाली ओक पैन लो नूने वेसी पूल मक्नी वेसी वेयिंची पक्कन उंचाली अदे पैन लो इंकोद्दिगा नूने वेसी तरिगिन अल्लम वेल्लुल्ली क्यारेट मुक्कलु बीन्स मश्रूम्स वेसी वेयिंचाली दीनिलो सोया सॉस मिरियाल पोडी उप्पु वेसी वेगनिवाली तर्वात वेयिंचिन पूल मक्नी अन्नम वेसी बागा कलुपुकोवाली आपै तरिगिन उल्लिकाडलतो गार्निश चेसी सर्व चेसुकुंटे मश्रूम मक्नी फ्राइड राइस ready।